అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న మహిళలకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4 విడత 18,750 రూపాయలను మనకు ఈ నెల 16 నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయనున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీళ్లకు డబ్బులు అయితే జమ కాదని కీలక ప్రకటన అయితే చేసింది. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తూ వస్తుందన్నమాట. ఇక ఇప్పటి వరకు 3 విడతల డబ్బులను అయితే జమ చేసింది. ఇక 4 విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మనకు మహిళలందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరందరికీ కూడా డబ్బులు అయితే పడవు అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇక డబ్బులు ఎందుకు పడవు, ఏంటి, ఎవరికి పడతాయి, ఎవరికి పడవు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయి అనేది కూడా తెలియజేస్తాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపునటువంటి మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తూ వస్తుందండి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 3 విడతల డబ్బులు అయితే విడుదలైంది మహిళల ఖాతాల్లోకి. ఇక 4 విడత డబ్బులకైతే ఏర్పాటు చేసింది. ఈ 4 విడత డబ్బుల్లో భాగంగా చాలామందికి అయితే డబ్బులు జమ కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి. ఇప్పటికే ఎవరైతే మనకు ఈకేవైసీ అంటే వాలంటీర్ల దగ్గర ఈకేవైసీలో పేర్లు నమోదు చేసుకున్నారు వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుందని, ఒకవేళ ఇంకా ఈకేవైసీలో మనకు ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే వాలంటీర్ల దగ్గర వేలు ముద్ర అనేది వేయకుండా ఉంటే వారికి డబ్బులు రాదు. ఇక రెండవదిగా చూసుకుంటే ఎవరైతే మహిళలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోలేదో ఈ ఎన్పీసీఐ లింక్ చేసుకున్న వారికి కూడా డబ్బులు అయితే పడదండి. ఇక మరొకసారి అప్లై చేసుకుందాంలే మరొకసారి డబ్బులు పడుతుందని చూస్తే మన ఏపీలో ఎన్నికలు వస్తాయి కాబట్టి మనకు డబ్బులు పడే అవకాశం లేదు. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి వీరికి మాత్రం డబ్బులు జమ కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.